హింసాత్మకంగా మారిన మణిపూర్లో శాంతి స్థాపన దిశగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. గవర్నర్ నేతృత్వంలో శాంతి కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. సీఎం, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ జాతుల నేతలు సభ్యులుగా ఉండనున్నారు. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు వారి మధ్య చర్చల నిర్వహణకు కమిటీ చొరవ తీసుకోనుంది. మణిపూర్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతి స్థాపన కమిటీని ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటన విడుదలైంది. మరోవైపు మణిపూర్లో హింస, జాతి ఘర్షణల నేపథ్యంలో భద్రతా దళాలు 4వ రోజు సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహించాయని భారత ఆర్మీ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 22 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఎక్కువగా ఆటోమేటిక్ తుపాకులున్నాయి. స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా న్యాయాధికారుల సమక్షంలో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అటు ప్రజలు కూడా ఆయుధాలను స్వచ్ఛందంగా అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల మణిపూర్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించాలని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఆయుధాలు, బాంబులు అప్పగిస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో రక్తపాతం జరుగుతూనే ఉంది.